谁送的？飞哥的呢？ఈ ప్రొఫైల్స్ ఈ జాబ్కి చాలా బాగా సూటింగ్. కానీ మీలో ఎవరికి ఒకరికి మాత్రమే జాబ్ ఇవ్వగలం ఏంటి? ఈ జాబ్ ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకుని చెప్పండి. నేనే డిసైడ్ చేస్తా. సరే, బెటర్. ఓకే, మీలో ఏమైనా స్పెషల్ టాలెంట్ ఉంటే చెప్పండి. నేను బ్యాడ్మింటన్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ సార్. నేను కబడ్డీలో స్టేట్ రన్నర్ సార్. రన్నర్ అంట, నేను ఖోఖోలో స్కూల్ ఫస్ట్ సార్. అది లేడీస్ గేమ్ రా. నేను డ్యాన్స్ ఫస్ట్. నేను కుకింగ్. నేను డ్రింకింగ్. నేను హానెస్టీ. ఫ్లర్టింగ్. రజనీకాంత్ జిక్ తలైవ దీపిక పడుకొని నేను వర్జిన్ సార్. వర్జిన్ సార్ గాడ్ చేపమనుకుంటా సార్. బాగా వర్క్ చేశాడు అంతే. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చేపమంటే ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? సరే కానీ స్టోరీ చెప్పు. అదేనా యాని లైఫ్ స్టోరీ? ఇంకా వర్జిన్ ఎందుకున్నావని? వద్దులేండి సార్, చాలా వరస్ట్గా ఉంటుంది. పర్లేదు చెప్పయ్యా. వరస్ట్ అంటున్నాను కదా సార్, ఎందుకు వదిలేండి? నేను అడిగింది నేను కదా అని సార్. అది స్టోరీ చెప్పయ్యా. When I was 16 years old... Babu, ఇది ఇంటర్వ్యూ కాదు, తెలుగులో చెప్పచ్చు. నువ్వు కాసేపు ఆగొచ్చు, చెప్పు. నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు మడత పెట్టిన పేపర్ ఇచ్చింది. తన ఇంటర్ సెకండ్ ఇయర్, నాకన్నా కొంచెం పెద్ద. షాక్ అయ్యాను. షాక్ అయ్యి నిద్రలోకి లేచావా? అటు నుంచి బాత్రూమ్కి వెళ్ళి నీకు అవసరమా? లేదు కదా, నువ్వు చెప్పు. నేను షాక్లోకి వెళ్ళి కొంచెం టైం కావాలని అడిగాను ఆలోచించుకోవడానికి. అసలు టైం ఎందుకు అడిగాను కూడా తెలియదు. ఇంకేం ఆలోచిస్తాను సార్. ఆ రోజు సాయంత్రం బెడ్ మీద పడుకుని జెమినీ టీవీలో అపరిచితుడు సినిమా చూస్తూ రామన్ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, మీరు ఒప్పుకుంటే నేను కూడా మీ అమ్మాయిని ఇష్టపడతానని చెప్పి తన పర్మిషన్ అడిగాను సార్. నా మెచ్యూర్ బిహేవియర్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. నన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. కానీ తన్ను మాత్రం తుక్కు తుక్కు కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. సో సాడ్.
ఆ తర్వాత నన్ను స్కూల్లో ఎవరో చూడడం జరగలేదు ఇంకా, అంతే. అదేలే. కానీ 2014 అనుకుంటా మా ఇద్దరు ఫ్లాట్లకు ఒక అందమైన అమ్మాయి ఇచ్చింది. అమ్మాయా? మేమిద్దరం చూసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, నవ్వుకునే వాళ్ళం, కలుసుకునే వాళ్ళం. బాబు బాత్రూమ్ బయటికి రా. నాకు తీసుకురా? కాదు. చెప్పు. కానీ ఒకరోజు ఏమైందంటే నేను అమ్మాయికి లైన్ వేస్తున్న విషయం మా అమ్మకి తెలిసిపోయింది. తర్వాత ఏమైంది? వీడి ఎక్సైట్మెంట్ ఏంటి? చెప్తా, అక్కడ చూడండి. రే ఇటు చూడరా. ఇట ఓకే. నల్లి కొట్లది. ఇలా బుక్ అయినండి. అక్కని పిలువురా. పిలువు పిలువు అక్కని పిలువు. నాకంటే చిన్నదమ్మా. చిన్నదా? అయితే చెల్లెని పిలువు. ఎందుకమ్మా? ఎందుకా చెల్లెని పిలువురా. ఓకే ఓకే. పిలువు. తిన్నావా చెల్లమ్మా? ఏం కూర? సిరి 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 చెల్లెం చేశారా? అలా మిస్ అయిపోయింది. వాట్ ఏ ఫన్నీ వర్జిన్ గాయ్. ఇంకా ఆ తర్వాత కాలేజీలో శ్రావణి కలిసిన కొద్ది రోజులకే చాలా క్లోజ్ అయిపోయాం. ఒకరోజు తన ఇంట్లో ఎవరు లేరని నువ్వు రా అని పిలిచి నేను కూడా కమ్మే స్టడీస్ కనుక్కొని చేతిలో బుక్స్ జేబులో పెన్ను పెట్టుకుని చాలా ఉత్సాహంగా వెళ్తాను. డెడికేషన్. క్రికెట్ చూద్దాం. క్రికెట్ పెట్టు. క్రికెట్ కోహ్లీ. నన్ను కాదు, అక్కడ చూడు. ఆఫ్టర్ మ్యారేజ్, నాట్ నౌ. ఓకే ఓకే. క్రికెట్ బ్యాట్, కోహ్లీ. ఇదిగో ఒకవేళ మన పెళ్ళికి మన పేరెంట్స్ ఒప్పుకోకపోతే? ఒకవేళ నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే? పోనీ నేనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే? అయ్య బాబోయ్. ఒకవేళ నేను పెట్టే కేసు తనకు ఫస్ట్ కేసు కాదని తెలిసిపోతే? ఓ నాయనోయ్. అందుకే
నాట్ నౌ, అన్ని పెళ్ళైన తర్వాతే, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, అవునా? యా, ఎథిక్స్. ఓకే, అయితే ఎల్లు ఎల్లి దాంతోనే చేసుకో. ఎలా శ్రావణి, 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 చాప్టర్ 3 అన్ని పెళ్లి తవ్వుతా అంట. ఏంటి? నైస్ షర్ట్. అమ్మో, గుడ్ బాయ్. ఏంటి సెలెక్ట్ చేస్తున్నాడా? నైస్ ఫేస్. ఓర్ నైనా, కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాట్స్. సార్, ఏంట్రా బాత్రూమ్కి వెళ్తావా? ఏ, అది కాదు, జాబ్. సారీ, గెట్ అవుట్. సార్, నన్ను అది రేపు నుంచి ఆఫీస్కి వచ్చేసాయి. నీ లైఫ్ నేను సెట్ చేస్తా, ఓకేనా? నాతో కదరా, వేరే వాళ్ళతో ఎవరైనా పర్లేదు సార్. ఇప్పుడు కరోనా గారు పరువును పెట్టాల్సింది. సరే, నేను రేపు ఆఫీస్కి వచ్చి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాలరీ గురించి ఏమో చెప్పు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నేను వర్చినరా. He's the captain. Virginity is not dignity. It's lack of opportunity. Yeah. Mana kodesne. Hey, what are you doing? Mama. Mama. Hey. Nick, super news ra. Avuna. Nade good news ra. Avuna. Three. బ్రేకప్ గుడ్ న్యూస్ ఏంట్రా? రేయ్, నీకు అది అర్థం కావడం, మినిమం మెచ్యూరిటీ ఉండాలి, అది నీకు లేదు. అలా కాదురా. నువ్వు ఆగ, నేను చెప్పేది. లవ్ లో బాండింగ్ ఉంటుంది, బ్రేకప్ లో ఫ్రీడమ్ ఉంటుంది, రెండు ఎంజాయ్ చేయాలరా. లెట్స్ సెలబ్రేట్ మ్యాన్. రేపు వచ్చాయి, మనం పార్టీ చేసుకుందాం. బ్రేకప్ పార్టీ, వచ్చాయి. ఆగడి అసలు. ముడ్డు కింద 30 వచ్చినాయి ఇక్కడ, ఒక్క ప్యాచప్ కూడా అవ్వలేదు. ఆడికి 30 బ్రేకప్లు అయినాయి. నేనమ్మ పార్టీస్ సెలబ్రేషన్స్ అంట. అసలు ఎలా పాడేస్తున్నారు అమ్మాయిల్ని? ఎలా, హౌ? I'm walking the bull, 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 out, out for the, I'm walking.